బడి ద ఛానల్ అండ్ క్లిక్ ఆన్ దెల్ ఐకాన్ హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కామర్స్ జీబడి విద్యార్థులరా ఈరోజు మీకు బ్యాంకింగ్ థియరీ అండ్ ప్రాక్టీస్ సబ్జెక్టులో పేయింగ్ బ్యాంకర్ పేయింగ్ బ్యాంకర్ అంటే చెల్లింపు బ్యాంకరు అనే అంశంతో మీతో మాట్లాడబోతున్నాను ఈ లెసన్లో అంటే ఈ వీడియోలో నేను చెప్పే విషయాలు ఏంటంటే చెల్లింపు బ్యాంకరు అంటే ఎవరు చెల్లింపు బ్యాంకర్కి సంబంధించిన అర్థము మరియు దాని పరిచయము అదేవిధంగా చెల్లింపు బ్యాంకర్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ అండ్ డ్యూటీస్ అంటే ఈ చెల్లింపు బ్యాంకర్కి ఏ ఏ బాధ్యతలు ఉంటుంటాయి లేదా ఎలాంటి విధులను సాధారణంగా ఈ చెల్లింపు బ్యాంకరు నిర్వహిస్తారు అనే విషయాలను మీతో నేను మాట్లాడబోతున్న విద్యార్థుల ఈ మూడు అంశాలు అంటే చెల్లింపు బ్యాంకర్ అంటే ఎవరు చెల్లింపు బ్యాంకర్కి సంబంధించిన పరిచయము మరియు చెల్లింపు బ్యాంకర్ యొక్క విధులు మరియు బాధ్యతల గురించి మాట్లాడుకుందాం తర్వాత ఏదన్నా సమయం ఉంటే చెల్లింపు బ్యాంకర్కు సంబంధించిన శాసనాత్మక నిబంధనల గురించి చూద్దాం విద్యార్థులారా ఒకవేళ లేనట్లయితే మరొక వీడియోలో ఈ శాసనాత్మక నిబంధనలకు సంబంధించిన విషయాలను గురించి మీతో నేను మాట్లాడతాను ఇప్పుడు చెల్లింపు బ్యాంకరు అంటే అర్థం చూద్దాం ముందుగా బ్యాంకర్ యొక్క అర్థం చూడండి బ్యాంక్ అంటే ప్రజల దగ్గర నుంచి డిపాజిట్లు స్వీకరించి ఆ డిపాజిట్దారులు ఎప్పుడైతే బ్యాంకు దగ్గర వారు దాచుకున్న మొత్తాన్ని లేదా డిపాజిట్ చేసిన మొత్తాన్ని తిరిగి తీసుకోవడానికి బ్యాంకు మీద చెక్కు రాసి కానివ్వండి లేదా విత్డ్రాల్ ఫామ్ రాసి కానివ్వండి వారి వారి మొత్తాలను వారు వెనకకు తీసుకోవాలని అడిగినప్పుడు లేదా బ్యాంకును కోరినప్పుడు లేదా బ్యాంకును డిమాండ్ చేసినప్పుడు వారి చెక్కులను లేదా విత్డవల్ ఫార్మ్ను ఆదరించవలసిన బాధ్యత బ్యాంకర్కుంటుండదు విద్యార్థులరా సో ఆ విధంగా ఆ చెక్కులను లేదా ఆ విత్డ్రాల్ ఫార్మ్స్ను చెల్లించడాన్ని లేదా చెల్లించే బ్యాంకర్ను మనం చెల్లింపు బ్యాంకర్గా చెప్పుకుంటాం బ్యాంక్ అంటే సాధారణంగా డిపాజిట్లు సేకరించి ఆ డిపాజిట్లను ప్రజలకు లేదా అవసరం వారికి రుణాలు మరియు అడ్వాన్స్గా అందించేది బ్యాంకు కానీ చెల్లింపు బ్యాంక్ అంటే తన మీద రాసిన చెక్కులను తన ఖాతాదారులకు ఆ చెక్కు మొత్తాలను చెల్లించే బ్యాంకును మనం చెల్లింపు అని అంటాం ఉదాహరణకు ఎక్స్ అనే ఒక వ్యక్తికి విజయవాడలో ఒక బ్రాంచ్లో ఖాతా ఉండి అతను వైఎనే వైజాగ్లో ఉండే వ్యక్తికి చెల్లించవలసిన మొత్తాన్ని కనుక చెల్లించడానికి చెక్ ఇచ్చినట్లయితే ఆ వైజాగ్లో ఉన్న వ్యక్తి తన చెక్కును తన బ్యాంకులో వేసి ఈ విజయవాడలో ఉన్న వ్యక్తి దగ్గర నుంచి అమౌంట్ పొందుతుంటాడు విద్యార్థులారా సో ఇక్కడ విజయవాడ బ్యాంకు మనం చెల్లింపు బ్యాంకర్గా చెప్పుకుంటాం ఎందుకంటే వీరు ఆ చెక్కు మొత్తాన్ని చెల్లిస్తున్నారు కాబట్టి వీరిని మనం చెల్లింపు బ్యాంకర్గా చెప్పుకుంటాం విద్యార్థులరా అదేవిధంగా వైజాగ్లో ఉన్న బ్యాంక్ ఏమో వసూలు బ్యాంకర్ అవుతుంది ఎందుకంటే ఈ చెక్కు మొత్తాన్ని వసూలు చేస్తున్నారు తమ ఖాతాదారుని తరపున సో వైజాగ్ బ్యాంకర్ని మనం వసూలు బ్యాంకర్ విజయవాడలో ఉన్న బ్యాంకర్ని చెల్లింపు బ్యాంకర్గా చెప్పుకుంటుంటాం విద్యార్థులారా ఈ చెక్కులను ఆదరించడం అనేది లేదా విద్యుల ఫామ్ను ఆదరించడము లేదా ఖాతాదారుల తరఫున ఆ యొక్క మొత్తాలను చెల్లించడం అనేది బ్యాంకర్ యొక్క ప్రాథమిక విధుల్లో ఒక విధి విద్యార్థులారా కాబట్టి చెల్లింపు బ్యాంకర్కి సహజంగా ఆ బాధ్యత అనేది ఉంటూ ఉంటుంది ఎందుకంటే బ్యాంకర్కి ఖాతాదారునికి ఒక ఒప్పందం ఉంటుంటుంది ఆ ఒప్పందం ప్రకారము తన ఖాతాలో నిల్వ ఉన్నప్పుడు ఆ నిల్వ మేరకు ఆ చెక్కును లేదా చెక్కు ద్వారా లేదా విత్డ్రాల్ ద్వారా ఆ యొక్క మొత్తాన్ని తీసుకునే అధికారము ఖాతాదారునికి సర్వసాధారణంగా ఉంటూ ఉంటుంది కాబట్టి తన ఖాతాల్లో నిల్వ ఉన్నంత వరకు తనకు తాను కానీ చెక్కుల ద్వారా ఆ నగదును తీసుకోవచ్చు లేదా ఆ చెక్కు చెక్కు వేరే వారికి ఇవ్వటం వల్ల కానివ్వండి తన ఖాతాలో ఉన్న నిల్వను అతను వాడుకునే అధికారము లేదా హక్కు సర్వసాధారణంగా ఈ బ్యాంకు ఉంటుంటుంటుంది కాబట్టి విద్యార్థులారా బ్యాంకరు తన ఖాతాదారుల తరపున వేరే వారికి నగదు చెల్లించడం కానివ్వండి లేదా బ్యాంకరు తన ఖాతాదారులకే స్వయంగా నగదు చెల్లించే బాధ్యత ఉంటూ ఉంటుంటుంది కాబట్టి ఈ నగదు చెల్లింపు బాధ్యతను ఏ బ్యాంకర్ అయితే నిర్వహిస్తున్నారో ఆ బ్యాంకర్ని మనం చెల్లింపు బ్యాంకర్గా చెప్పుకుంటాము సో చెల్లింపు బ్యాంకరు చెక్కులను క్షుణ్ణంగా పరిశీలించి ఆ చెక్కు మొత్తాలను చెల్లించవలసిన బాధ్యత వారికి ఉంటుంటుంది కాబట్టి విద్యార్థులారా ఇప్పుడు మనము ఈ చెల్లింపు బ్యాంకర్ యొక్క బాధ్యతలు లేదా విధులు ఏంటో చూద్దాము రెస్పాన్సిబిలిటీస్ అండ్ డ్యూటీస్ ఆఫ్ పేయింగ్ బ్యాంకర్ ఏ బ్యాంకర్ అయితే నగదు మొత్తాన్ని చెల్లిస్తున్నారో చెక్కు మొత్తాన్ని చెల్లిస్తున్నారో వారు సర్వసాధారణంగా గమనించవలసిన లేదా నిర్వహించవలసిన బాధ్యతలు లేదా వారికి ఉండే విధులేంటో చూద్దాం విద్యార్థులారా అందులో మొదటిగా చెక్కు రూపము లేదా నమూనా ఈ చెక్కు రూపాన్ని బ్యాంకు పరిశీలించాలి ఆ విధంగా పరిశీలించిన తర్వాత మాత్రమే చెక్కు మొత్తాన్ని చెల్లించడం అనేది బ్యాంకు వారు చేయాలి ఇక్కడ చెక్కు రూపం అంటే ప్రతి బ్యాంకురు కూడా తమ ఖాతాదారులకు ఖాతా తెరిచిన తర్వాత వారు నిర్దిష్టమైన మొత్తాన్ని మెయింటైన్ చేస్తున్నట్టయితే వారి వారి ఖాతాల్లో వారికి చెక్ అవసరమైతే ఒక ప్రింటెడ్ చెక్ బుక్ని వారి ఖాతాదారులకు ఇస్తుంటారు విద్యార్థులారా సో ఆ బ్యాంకు వారు ఎలాంటి చెక్ పుస్తకం అయితే ఖాతాదానికి ఇచ్చారో ఎలాంటి చెక్కు నమూనైతే ఇచ్చారో అదే నమూనా చెక్కుని వీరు ప్రజెంట్ చేశారా లేదా వేరే చెక్కును ప్రజెంట్ చేస్తారా అనేది బ్యాంకును పరిశీలించుకోవాలి వారు ఏవైతే చెక్ ఇచ్చారో దాన్ని కనుక ప్రజెంట్ చేసినట్లయితే ఆ చెక్కుని వారు వినియోగించినట్లయితే ఆ చెక్కు మొత్తాన్ని ఆదరిస్తుంటారు లేనట్లయితే ఆ చెక్కుని బ్యాంకు తిరస్కరిస్తుంటారు విద్యార్థులారా తర్వాత చెక్కు భౌతిక నిబంధనలు చెక్కుకి ఫిజికల్గా కొన్ని కండిషన్స్ ఉంటుంటాయి ఏంటవి చెక్ అనేది ప్రింటెడ్ రూపంలో ఉండాలి చెక్కు మీద చెక్కు తేదీ ఉండాలి చెక్కు రాసిన వ్యక్తి యొక్క సంతకం ఉండాలి చెక్కుకు ఒక నంబరు ఉంటుంటుంది ఆ చెక్కు మీద మొత్తాన్ని ఎవరికి పే చేయాలో ఆ వివరాలు ఉంటుంటాయి ఎంత మొత్తము పే చేయాలో వివరాలు అక్షరాల్లోనూ మరియు సంఖ్యలోనూ ఉంటుంటాయి సో ఇత్యాది విషయాలన్నీ సక్రమంగా ఉన్నాయా లేదనేది బ్యాంకరు ఈ చెల్లింపు బ్యాంకరు చెక్ చేసుకోవాలి పరిశీలించాలి అప్పుడు మాత్రమే ఆ చెక్కును ఆదరిస్తూ చెక్కు మొత్తాన్ని పే చేయాలి విద్యార్థులరా తర్వాత చెక్కు క్రాసింగ్ చెక్కు క్రాసింగ్ అంటే ఈ చెక్కుని మనం రెండు రకాలుగా చూస్తుంటాం విద్యార్థులారా బ్యారర్ చెక్కు క్రాస్ చెక్కు చెక్కు మీద ఎలాంటి గీతలు అడ్డగీతలు లేనట్లయితే దాన్ని బ్యారర్ చెక్ బ్యారర్ చెక్ అయితే బ్యాంకర్ తమ కౌంటర్ వద్ద ఆ యొక్క మొత్తాన్ని చెల్లించే అధికారము అవకాశం ఉంటుంటుంది ఒకవేళ ఆ చెక్కు క్రాస్ చేసిన చెక్ అయితే అది సాధారణ క్రాసింగ్ లేకుంటే ప్రత్యేక క్రాసింగ్గా చూడాలి ఆ తరువాత ఆ విధంగా క్రాచ్ చేయబడిన చెక్కుని కౌంటర్ వద్ద చెల్లించడానికి అవకాశం లేదు విద్యార్థులరా ఎవరైతే ఆ చెక్కు కలిగి ఉంటారో వారు ముందుగా ఆ చెక్కుని తమ బ్యాంకులో తమ ఖాతాలో డిపాజిట్ చేసుకోవాలి ఆ విధంగా డిపాజిట్ చేసుకున్న తర్వాత ఆ బ్యాంకు వారు ఏ బ్యాంకు మీద అయితే ఆ చెక్కు ఇవ్వడం జరిగిందో ఆ బ్యాంకర్కి ఈ చెక్కు మొత్తాన్ని లేదా చెక్కు వివరాలను తెలియజేస్తుంటారు మీ బ్యాంకుకు సంబంధించిన ఫలానా ఖాతాదారు మా బ్యాంకుకు సంబంధించిన ఫలానా వ్యక్తికి ఇచ్చిన చెక్కు మొత్తం ఇది దీని చెక్కు యొక్క వివరాలు ఇవని తెలియజేసి ఆ యొక్క చెక్కు మొత్తాన్ని వాళ్ళు కలెక్ట్ చేసుకొని తర్వాత ఆ ఏ వ్యక్తికైతే చెక్ ఇవ్వడం జరిగిందో వాని ఖాతాకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తుంటారు ఇలాంటి విషయాలన్నీ ఇంతకు ఫిజికల్గా జరిగేవి ఇప్పుడైతే ఇవన్నీ ఎలక్ట్రానిక్ సాధనాల సహాయంతో జరుగుతున్నాయి విద్యార్థులారా నెక్స్ట్ చెక్కును దాఖలు చేసిన బ్రాంచ్ చెక్కును ఏ బ్యాంకులో దాఖలు చేశారో అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఏ బ్యాంకు చెక్ అయితే ఎదుటి వ్యక్తికి ఇవ్వడం జరిగిందో ఆ బ్యాంకులో మాత్రమే దానిని పేమెంట్ కోసం దాఖలు చేయాలి ఉదాహరణకు విజయవాడ బ్రాంచ్లో విజయవాడలోని ఒక బ్యాంకరు ఖాతా బ్యాంకులో ఖాతా కలిగిన ఒక వ్యక్తి చెక్ ఇచ్చినట్లయితే ఆ చెక్కుని వై వైజాగ్లోనో లేకుంటే గుడివాడలోనో లేకుంటే గుంటూరులోనో లేదా తిరుపతిలోనో దాఖలు చేసి చెక్కు మొత్తాన్ని పొందడం అనేది వీలు కాదు విద్యార్థులారా కాబట్టి ఏ బ్రాంచి లేదా ఏ బ్యాంకు చెక్కు అయితే వారు కలిగి ఉన్నారో ఆ బ్యాంకుకు ఆ బ్రాంచ్కు మాత్రమే వెళ్ళి ఆ చెక్కు మొత్తాన్ని వారు తీసుకోవాలి విడ్రా చేసుకోవాలి ఆ విధం కాకుండా వేరే బ్యాంకులో దాన్ని సబ్మిట్ చేసినట్టయితే ఆ చెక్కుని వారు పేమెంట్ చేయరు విద్యార్థులారా ఆదించిన విద్యార్థులారా డిజాన చేస్తారు చెక్కు తేదీ ఇక్కడ చెక్కు తేదీ కూడా చాలా ఇంపార్టెంట్ విద్యార్థులారా చెక్కు యొక్క తేదీలు సాధారణంగా సేమ్ డేట్ చేస్తుంటారు కొన్ని సందర్భాల్లో కొన్ని సందర్భాలు పోస్ట్ డేటెడ్ చెక్ చే డేట్ చేస్తుంటారు ఆ పోస్ట్ డేటెడ్ చెక్ విషయంలో బ్యాంకులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ డేట్కు ముందు కనుక దాన్ని దాఖలు చేసినట్లయితే అలాంటి చెక్ మొత్తాన్ని చెల్లించకూడదు ఆ చెక్ని వాళ్ళు డిజైన్ చేయాలి విద్యార్థులారా ఆ తర్వాత దాఖలు సమయము చెక్ దాఖలు సమయం కూడా ఇంపార్టెంట్ బ్యాంకింగ్ హౌస్లో మాత్రమే దాఖలు చేసే చెక్కుల్ని వారు ఆదరించాలి ఆ విధంగా కాకుండా బ్యాంకు పనివేళలకు ముందు కానీ వెనక్కి కానీ దాఖలు చేస్తే ఆ చెక్కుని వాళ్ళు దాకా ప్రెజెంట్ పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు విద్యార్థులారా తర్వాత చెక్కు మొత్తము చెక్కుని బ్యాంకులో డిపాజిట్ చేసినప్పుడు ఆ చెక్కు మొత్తము సక్రంగా ఉన్నాయో లేవో కూడా ఈ చెల్లిం బ్యాంకు చూడాలి చెక్కు మొత్తాన్ని అక్షరాల్లో అదేవిధంగా సంఖ్యలు రాస్తుంటారు రెండు సమానంగా ఉండాలి అక్షరాలు ఎంత అయితే ఉంటే సంఖ్య కూడా అదే ఉండాలి వాటి మధ్య భేదం ఉన్నట్టయితే ఆ చెక్కుని బ్యాంకులు పే చేయకూడదు విద్యార్థులరా తర్వాత ప్రధాన మార్పు లేదా చెక్కు విషయాల్లో మార్పిడి అంటే చెక్కు యొక్క ప్రధాన అంశాలైన చెక్కు తేదీ కానివ్వండి చెక్కు మొత్తం కానివ్వండి ఎవరికైతే ఆ చెక్కు జరిగిందో అతని యొక్క వివరాలు కానివ్వండి అదేవిధంగా చెక్కు క్రాస్ చేసినట్టయితే ఆ క్రాసింగ్ జరిపేయడం కానివ్వండి లేదా ఒక రకమైన క్రాస్ని ఇంకో రకమైన క్రాస్గా మార్చడం ఇత్యాది విషయం ఉన్నట్టయితే ఆ చెక్కులు కూడా బ్యాంకరు ఆదరించరు అలాంటి చెక్కులు తిరస్కరించాల్సిన అవసరం ఉంటుంటుంది తర్వాత చెక్కు రాసిన వ్యక్తి యొక్క సంతకము ప్రతి చెక్కు మీద కూడా చెక్కు రాసిన వ్యక్తి తప్పకుండా సంతకం పెట్టాలి సంతకం లేని చెక్కులను బ్యాంకరు అనాదరించాలి బ్యాంకర్ ఎలాంటి పేమెంట్స్ను వాటి మీద చేయకూడదు తప్పనిసరిగా చెక్కు రాసిన వ్యక్తి సంతకం పెట్టాలి తరువాత బదలాయింపు బదలాయింపు అంటే ఎండార్స్మెంట్ సర్వసాధారణంగా ఈ చెక్ అనేది వ్యక్తుల మధ్య బదిలీ అవుతుంటుంది విద్యార్థులరా ఎండార్స్మెంట్ గురి అవుతుంటుంది చెక్ అనేది ఒక అన్యాక్రాంత పత్రము అన్ని గ్రంథపత్రము నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అంటాం దీన్ని సో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ఎయిటీన్ ఎయిటీ వన్ ప్రకారము చెక్కులు ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి సర్వసాధారణంగా బదిలీ అవుతుంటాయి సో ఆ బదిలీకి సంబంధించిన వివరాలను కూడా బ్యాంకులు జాగ్రత్తగా గమనించాలి ఆ బదిలీ వాస్తవంగా జరిగిందా లేకుంటే ఆ బదిలీ మోసకరమైన బదిలీనా వారికి బదిలీ విషయంలో లాంటి అనుమానం ఉన్న వెంటనే ఆ చెక్కు మొత్తాలని నిలుపుదల చేయాలి ఆ చెక్కు మీద ఎలాంటి పేమెంటు చేయకుండా ఉండటం అనేది బ్యాంకర్కు ఎంతో ఉపయోగకర విద్యార్థులారా ఆ తర్వాత న్యాయపరమైన ఆంక్షలు లీగల్ ఆబ్లిగేషన్స్ లీగల్ ఆబ్లిగేషన్స్ అంటే ఈ చెక్కు చెల్లించే విషయం మీద లేదా చెక్కు రాసిన వ్యక్తి మరి చెక్కును తీసుకునే వ్యక్తి మీద లేదా కలిగి ఉన్న వ్యక్తి మీద ఏవైనా న్యాయపరమైన ఆంక్షలు ఉన్నట్లయితే ఆ ఆంక్షల దృష్ట్యా కూడా చెక్కు మొత్తాన్ని బ్యాంకర్ చెల్లించకూడదు విద్యార్థులరా ఈ క్లాసులు ఇప్పటి వరకు మీకు బ్యాంక్ అంటే ఎవరు చెల్లింపు బ్యాంకర్ అంటే ఎవరు చెల్లింపు బ్యాంకు యొక్క బాధ్యతలు మరియు విధుల గురించి వివరించడం జరిగింది